పురుషుని ఎరుగని ఒక కన్య గర్భవతి అయి కుమారుని ప్రసవిస్తుంది. అతడే యేసు, అతడే క్రీస్తు, అతడే ప్రభు. పవిత్రుడు, పరమాత్ముడు, మానవ రూపం దాల్చిన దేవుడు. పవిత్రుడు, పరమాత్ముడు, మానవ రూపం దాల్చిన దేవుడు. తరతరాల చీకటికి, నరనరాల వేదనకు, తరతరాల చీకటికి, నరనరాల వేదనకు అంతంగా వెలసిన మహాత్ముడు, అంతంగా వెలసిన మహాత్ముడు. పవిత్రుడు, పరమాత్ముడు, మానవ రూపం దాల్చిన దేవుడు. పవిత్రుడు, పరమాత్ముడు, మానవ రూపం దాల్చిన దేవుడు. నజరేతను గ్రామంలో ఒక కన్య, ఆ కన్య పేరు మరియమ్మ. నజరేతను గ్రామంలో ఒక కన్య, ఆ కన్య పేరు మరియమ్మ. పాపం తెలియనిది దేవునిలో పవిత్రమైనది, పాపం తెలియనిది దేవునిలో పవిత్రమైనది. యోసేపను పురుషునకు వధువుగా మారింది. యోసేపను పురుషునకు వధువుగా మారింది, వధువుగా మారింది. అంతలో ఒక రోజున, అంతలో ఒక రోజున, దివి నుండి దేవదూత దిగి వచ్చి మరియమ్మ ముంగిట నిలిచాడు. అమ్మా శుభము నీకు, అమ్మా శుభము నీకు, దేవుడు నిన్ను కరుణించాడు. కన్యవైన నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. ప్రజలను పాపము నుండి అతడే రక్షిస్తాడు. దేవుని సింహాసనం అతనిదే, అతని
రాజ్యము అంతము లేనిది. అదృశ్యమయ్యాడు దేవుని దూత, అదృశ్యమయ్యాడు దేవుని దూత. మరియమ్మ గర్భవతి అని తెలిసి, మరియమ్మ గర్భవతి అని తెలిసి అనుమానము పొంది యోసేపు, ఆమెను విడనాడతలచి మౌనముగా అతనికి కనిపించి మరియమ్మ ధన్యతను చెప్పాడు, అనుమానము తీసివేశాడు అదివిని యోసేపు, అదివిని యోసేపు ఆనంద భరితుడై మరియమ్మను చేరుకున్నాడు, మరియమ్మను చేర్చుకున్నాడు, మరియమ్మను చేరుకున్నాడు, మరియమ్మను చేర్చుకున్నాడు. పురాజు ప్రజలందరి లెక్కలకై ఆజ్ఞనివ్వగా, ప్రజలంతా ఎవరి ఊరు వారి చేరే వేళ
యోసేపు మరియతో బెత్లెహేము చేరాడు. అప్పుడు మరియమ్మకు నెలలు నిండిపోయి ప్రసవ వేదనతో నలుగుచుండగా సత్రములో స్థలము లేక యోసేపు ఆమెను ఒక పశువుల శాల చేర్చాడు. ఆ రాత్రి ధన్యతగా మరియమ్మ కుమారుని ప్రసవించింది. అతని జన్మతో అవని అణువణువు పరవశించింది. అతని రాకతో మానవ జన్మ పవిత్రమైంది. గగన వీధిలో నూతన తార అతని జనన సూచనగా అవతరించింది. విశ్వమంతా వెలుగుల తోరణాలే, గగనమంతా పరలోకపు దూతల గానాలే. పవిత్రుడు పరమాత్ముడు మానవ రూపం దాల్చిన దేవుడు. పవిత్రుడు పరమాత్ముడు మానవ రూపం దాల్చిన దేవుడు. తరతరాల చీకటికి నరనరాల వేదనకు తరతరాల చీకటికి నరనరాల వేదనకు అంతంగా వెలసిన మహాత్ముడు, అంతంగా వెలసిన మహాత్ముడు. పవిత్రుడు పరమాత్ముడు మానవ రూపం దాల్చిన దేవుడు. ఒక ఊరు చివర గొల్లలు కొందరు గొర్రెలు కాస్తుండగా ధగ ధగమని మెరుపు లాంటి కాతులు వారిని చేరి భయకంపితులను చేశాయి.
మాటొకటి చెప్పుతాను. దావీదు పురమందు రక్షకుడొకడు మీ కొరకే పుట్టాడు. మీకు ఆనవాలుగా ఒక శిశువు తొట్టెలో పశువుల శాలలు పడుకొని ఉంటాడు. అని ఆదూత చెప్పగానే అని ఆదూత చెప్పగానే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయన సృష్టించిన మనుషులకు సుఖము శాంతి కలుగును కాక అని గగనము నుండి ఆదూతల పాటలు వినిపించాయి. రక్షకుడెవరో మనకు పుట్టాడట, రండిరా మనము చూసొద్దాం. రక్షకుడెవరో మనకు పుట్టాడట, రండిరా మనము చూసొద్దాం. అని గొల్లలు ఆనందంగా జరిగిన ఆ సంగతులు అందరికీ చెప్పుకుంటూ ఆ యేసుని చేరారు. ఆ యేసుని చేరారు. హేరోదు రాజా జయము జయము, భూపాలక నీకు జయము. మేము తూర్పు దేశపు జ్ఞానులము, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా. ఆకాశాన ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితిమి. అది విన్న హేరోదు మనసున కలవరపడి శాస్త్రులను పిలిపించి అతని వివరమడిగాడు. అందుకు ఆ శాస్త్రులు శాస్త్రములను తిరగేసి యూదయ దేశపు బెత్లెహేమా, నీవు ఎంత మాత్రము అల్పము కావు, నా ప్రజలను పాలించు అధిపతి, నీలో నుండే వచ్చును. అది విన్న హేరోదు భగభగమని మండిపడి భటులను పిలిపించి
శిశువు గూర్చి వివరాలు తెలుసుకోమన్నాడు. అంతట ఆజ్ఞానులు హేరోదును విడిచి ఆ యేసుని చేరారు. ఆ యేసుని చేరారు. యేసే మార్గము సత్యము జీవము, ఆయన ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఆత్మలో దీనులు ధన్యులు, పరలోకము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, భూలోకము వారిది. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దైవ కుమారులనబడుదురు. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యము వారి